నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. కర్కట రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థిక పరమైన విషయాలు చాలా బాగున్నాయి. అయితే చేతుల్లో మాత్రం డబ్బులు మిగలవు, వచ్చిన డబ్బులు వచ్చినట్టుగా ఖర్చు అవుతాయి. ముఖ్యంగా విద్యా సంబంధమైన విషయాలకి వేలు లక్షల్లో డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితి గోచరిస్తుంది. మన సమాజం ఎటుపోతుంది, మనం ఎటుపోతున్నాం అనేటువంటి బాధ మీకు కలుగుతుంది. ప్రతి చోట కూడాను లంచాల మయం. పిల్లల్ని చదివిస్తారని కూడాను వేలకు వేలు డొనేషన్లు, లక్షలాది రూపాయల డొనేషన్లు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి, మళ్ళీ ఎక్కడి నుంచి రాబట్టుకోవాలి? అదేవిధంగా పరిజ్ఞానం ఉండి, శక్తి సామర్థ్యాలు ఉండి, ఎంతో మేధస్సు కలిగినటువంటి విద్యార్థులకు ఏ రకమైనటువంటి విద్యా సౌకర్యం లభించకపోవటం, ఉన్నతమైన విద్యా సంస్థల్లో వాళ్ళకి అడ్మిషన్లు ఇవ్వకుండా వాళ్ళని వెళ్ళగొట్టడం, డబ్బులున్న వాళ్ళకి మాత్రమే రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పడం, ఇవన్నీ కూడా మీ మానసిక వేదనకు కారణమవుతాయి. ఈ సమాజంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, ఈ జరుగుతున్నటువంటి అసాంఘికమైనటువంటి అమానవత్వమైనటువంటి ఈ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ఇవి మీ మనసును కలిచివేస్తాయి. ఏదో ఒకనాటికి పాపం పడుతుంది, ఈ రకమైనటువంటి వ్యవస్థ మారుతుంది అనే పద్ధతిలో మీరు ఆలోచన చేసి మనవంతు కర్తవ్యంగా మనం ఏం చేయగలుగుతామో అది చేయాలి అని చెప్పి నిర్ణయించుకుంటారు. వైద్యం పేరుతో దోచుకుంటున్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్, శవాలకు వైద్యం చేస్తున్నటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్, వీటి మీద నియంత్రణ లేకుండా ప్రభుత్వం కూడా ఇష్టం వచ్చినట్టుగా ముద్రేసి ఆంబోతులు పంపించినట్టుగా పంపించడం మీ మానసికమైనటువంటి ఆవేదనకి తీవ్రంగా కారణమవుతుంది. మా రోజుల్లో మేము వైద్యం చేయడానికి ఇంత డబ్బులు తీసుకోలేదే, మా రోజుల్లో మేము చదువు చెప్పడానికి ఈ రకమైన డబ్బులు మేము తీసుకోలేదే, ఆనాడు బతకలేక బడిపంతులు అన్నారు, ఈరోజు బతకడానికి బడిపంతులు అంటున్నారు. ఏమిటి మారిపోయిన సమాజం, కాలం, ఎటుపోతున్నాం, ఏం సాధించబోతున్నాం అనేటువంటి భయము బాధ మీకు కలుగుతాయి. దేవుడి దేవల ఎలాంటి డొనేషన్లతో సంబంధం లేకుండా మీ పిల్లలు మెరిట్ మార్కులతో పాస్ అవుతారు, మీ ఖ్యాతి నిలబడుతుంది, మానసిక సంతోషం కలుగుతుంది. ప్రతి విషయంలోనూ ఎవరో ఒకళ్ళు అడ్డు రావటం, మానసికమైనటువంటి వ్యధకి కారణం కావటం, ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఎవరు మీ జోలు రాకుండా గట్టిగా సమాధానం చెప్పి వాళ్ళకి తగిన విధంగా బుద్ధి చెబుతారు. దాంతో మీరంటే వాళ్ళకు ఒక రకమైనటువంటి గౌరవంతో పాటు భయం కూడా ఏర్పడుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారికి వైట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు మంగళవారం కానీ బుధవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు.